हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। ई रोज मन चैनल नेनु चिकन फ्राई चूप्चोतनानंडी। आ चिकन फ्राई मेम 90s लो चेसे वालमंडी, 1990s लो अला चेसे वालम, आ टाइप चेसि चूपिस्तुन्नानु अन्नमाट। ई रोज चेद्दाम अनुकुन्नानु, नेनु मीकु कूडा शेर चेद्दाम अनि चेस्तुन्नानु। ई वीडियो स्किप चेयकुंडा चूडंडी। ई दीनि कोसम मसाला, ई पौडर तयारु चेसुकोवालंडी। ఆ పౌడర్ కూడా చూసేద్దాం మనము। నేను చేస్తున్న 25 డేస్ కుకింగ్ ఛాలెంజ్ లో ఇది 14వ రోజు అండి। చికెన్ ఫ్రై చేస్తున్నాను। ఈ పొడితోని చాలా టేస్ట్ వస్తదండి। ఎలా ఎక్కడ ఏ రెస్టారెంట్ లో కూడా మనకి ఈ టైప్ చికెన్ ఫ్రై అయితే దొరకదు। ఇక ప్రాసెస్ లోకి వెళ్దామండి। ఈ పొడి ఎలా తయారు చేయాలో ఫస్ట్ చూపిస్తాను చూడండి। ఈ చికెన్ ఫ్రై కోసం మసాలా పౌడర్ తయారు చేసుకుంటున్నాం కదండి। దీని కోసం పాన్ పెట్టుకున్నాను। రెండు స్పూన్ల ధనియాలు వేస్తున్నాను, రెండు మూడు కూడా వేస్తున్నానండి। నేను ఎక్కువే చేస్తున్నాను, చికెన్ సరిపడా కాకుండా కొద్దిగా ఎక్కువనే చేస్తున్నాను। మళ్ళీ మిగిలిన నేను వేరే కర్రీస్ కాని లేదా మళ్ళీ ఇంకోసారి చికెన్ ఫ్రై చేసుకున్నా వేసుకోవచ్చని ఎక్కువే చేస్తున్నాను। ధనియాలు కొద్దిగా వేగాక జీలకర్ర కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి। ఈ రెండిటిని మంచిగా మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలి। వేగిపోయినాయండి రెండు, ఇక తీసేద్దాము। కదే పాన్లో ఎండు మిరపకాయలండి, ఎండు మిరపకాయలు కూడా నేను ఎక్కువే తీసుకున్నాను। నేను చేసేది 1/2 కేజీ ఎక్కువే తీసుకున్నాను। కొంచెం వేపాలి, ఎక్కువ కాదు, కొద్దిగా మనకు మిక్సీలో నలిగేటట్టు ఉండాలి। కొంచెం డబ్బాలు ఉంటే మెత్తగా ఉంటాయి కదండి, ఆ కొంచెం అవి కరకరలాడేటట్టు అవ్వాలి, అందుకని ఆ కొంచెం అయ్యే వరకు వేపుకోవాలి। మన డబ్బాలో ఉంటే కొంచెం మెత్తగా అయిపోయినాయి చూడండి। మిరపకాయలు ఇలా గలగల అనే వరకు వేపుకోవాలండి। ఇంకా ఇవి కూడా తీసేద్దాము। నేను మిరపకాయలు కూడా ఎక్కువనే వేసుకున్నానండి, మళ్ళీ మిగిలితే వేరే వాడుకోవచ్చు అనేసి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నానండి, ఎక్కువ కాదు చిన్నదే తీసుకున్నాను। జస్ట్ కొంచెం లైట్గా వేపుతాను, కొద్దిగా జీడిపప్పు ఇది కూడా జస్ట్ లైట్గా వేపాలి। ఈ జీడిపప్పు ఇది పౌడర్ అవడం కోసం అండి, మెత్తగా ఉంది, నేను ఫ్రిడ్జ్ లోంచి తీసాను, మెత్తగా ఉంది। కొంచెం వెచ్చగా అయితే చాలు, పొడి అవుతుంది మనకు, ఏం వేగక్కర్లేదండి। ఇంకా తీసేద్దాము। నేను 90స్లో ఇలా చేసేవాళ్ళమండి, అప్పుడు చికెన్ ఫ్రై ఇలాగే చేసుకునేవాళ్ళం, చాలా టేస్ట్గా ఉంటుంది। అప్పుడప్పుడు చేస్తాము ఇలా, ఒక ఇప్పుడు ఇంకా వేరే రకాలుగా కూడా చేస్తున్నాం కదా, ఇదైతే ఇది బాగా నచ్చుతుందండి మా పిల్లలకు కూడా, ఇది బాగా చేసేవాళ్ళము। చాలా రోజులైంది, మళ్ళీ ఒకసారి చేసి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను। ఇవి ఆపేస్తున్నానండి, ముందు మనం జీలకర్ర ధనియాలు ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత ఇవి వేద్దాం। జీలకర్ర ధనియాలు మిరపకాయలు వేసేసుకున్నానండి, ఇవి ముందు గ్రైండ్ చేస్తాను। మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి, ఇలా పట్టానండి బరకగా। ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు కూడా వేసేసి ఇప్పుడు ఇంకా కొద్దాం పేస్ట్, అది పొడి ఇంకా కొద్దిగా చేద్దాం। ఇప్పుడు చాలా బరకగా ఉందండి, ఇప్పుడు కొంచెం వీటితో పాటు చేస్తాను। ముందు ఎందుకు వేయలేదంటే ఇది ఒకవేళ పచ్చిగుంటే అవి సరిగ్గా నలగవ, జీలకర్ర ధనియాలు అనేసి వేయలేదు। ఇలా పొడి చేసేసానండి, ఇక మనము కూర ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దాము। ఇంత చాలండి, ఇంతకన్నా పొడిగా చేయకూడదు। ఇక కర్రీలోకి పొడి రెడీ చేసేసుకున్నాం కదండి, ఇక మనము ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము। నేను చికెన్ మంచిగా కడిగి తీసుకున్నానండి, 1/2 కేజీ చికెన్ ఇది। ఇలాంటి తెల్ల గిన్నెలో వండుకుంటేనే బాగుంటుందండి ఈ టేస్ట్, ఈ చికెన్ కర్రీ। ఫస్ట్ మనము ఇలాంటి తెల్ల గిన్నెలో వండుకోవాలి, లేదు మీ దగ్గర లేదనుకోండి కడాయిలైనా చేసుకోవచ్చు, నాన్ స్టిక్స్ కంటే ఇది బెస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నానండి, నేను అప్పటికప్పుడే దంచుకున్నాను, కొద్దిగా వేసానండి నేను, దానిలోకి వేయాల్సిన దానికన్నా కొద్దిగానే వేసాను, పూర్తిగా వేయలేదు దానికి సరిపడా. ఒకే ఒక పచ్చిమిరపకాయ అండి చీల్ చేస్తున్నాను, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కొన్ని వేస్తున్నాను ఉల్లిపాయలు. ఇంకా మనం తయారు చేసుకున్న పౌడర్ అండి, ఇది కూడా నేను కూరకు సరిపడా వేయట్లేదండి, సగం వేస్తున్నాను అంతే, మన కూరకు ఎంత సరిపోతే అంతకు సగమే వేస్తున్నాను. పసుపు అయితే మొత్తం వేసేస్తున్నాను, సరిపడా వేసేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడరు ఇది కూడా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి, మళ్ళీ వేస్తాను. ఆ గరం మసాలా కూడా మనం కావాలంటే ఆ పౌడర్లోనే పేస్ట్ చేసుకోవచ్చండి, నా దగ్గర పొడి రెడీ ఉందని నేను ఇంకా అది వేసేసాను. ఇంకా ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు అయితే సరిపడా వేసేసుకోవచ్చండి, కొద్దిగా తక్కువ వేస్తున్నాను, లైట్గా పైన వేస్తాను. మళ్ళీ ఇక ఇదంతా బాగా కలిపేసుకోవాలండి,
మీద కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ధనియాలు ఇవన్నీ ఫ్రెష్గా ఇప్పుడే పౌడర్ చేశాం కదా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది. ఇలా అంతా కలిపేసి ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలు, ఇంకా మనకు అది కూడా టైం లేదంటే ఒక 5 నిమిషాలైనా పక్కన ఉంచుకుంటే ఇది ముక్కలకు కొంచెం పట్టుకుంటుందన్నమాట. ఈ మసాలా అంతా కొంచెం మారినేట్ అయినాక అవుతుంది. ఒక 10 నిమిషాలు, మరి మామూలుగా అయితే మనం ఒక అరగంట కూడా పెడతాం కదా, దీనికి అక్కర్లేదండి ఈ టైప్ చేయడానికి. ఆయిల్ కూడా కొద్దిగా నేను వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు నేను. ఈ టైప్ చికెన్ ఫ్రై అయితే మనకి ఏ రెస్టారెంట్లో కూడా దొరకదండి. ఆ రెస్టారెంట్లో చేసే పద్ధతి వేయదు. ఇది ఖచ్చితంగా హోమ్ మేడే, ఇంట్లోనే చేయగలిగిన ఫ్రై అండి ఇది. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన ఉంచేస్తానండి. 15 నిమిషాల వరకు అయిందండి, ఇక నేను స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా మనకు దీనికై ఇంకా ఏమి చేయాల్సిన పనేం లేదండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి మనము. ఇందులో వాటర్ ఆవిరి వస్తుంది కదండీ, ఆ ఆవిరికి కొద్దిగా ఉడుకుతుంది. అవి వచ్చే వరకు మనము అలాగే ఉంచాలి. ఇంకా మనం ఇంకేం కలిపే పని అయితే లేదు. ఇప్పుడైతే ఇలా పెట్టేసి ఉంచేద్దాము. నేను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయ్యాక చూపిస్తాను. వాటర్ అంతా ఇంకిపోయినాయండి, ఉడికిపోయి జస్ట్ కొద్దిగానే ఉంది. ఇంకా ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి తీసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడాక మనం సగం ఉల్లిపాయలు ముందు అందులో కలిపాం కదండి, ఇంకా సగం ఉన్నాయిగా మిగతాది ఇందులో వేసేసుకుని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక నేను కొద్దిగానే వేసానండి దాంట్లో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగినా వేగకపోయినా మనకు మళ్ళీ ఫ్రైతో వేగిపోతాయండి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగనిద్దాము, కొంచెం మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ అంతా దీనికి వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలపాలండి. ఇప్పుడు వేగనియాలి. ఇప్పుడు మనకు వాటర్ ఏం రావు కదా, ఇంకా మూత ఏం పెట్టకుండా మనము వేపుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలండి, మంచి కలర్ మారే వరకు వేపాలి. అప్పుడు మసాలాలన్నీ సగమే వేసాను కదండి, మనం ఇది పూర్తిగా ఇంకా వేగుతుంది అన్నప్పటికీ అప్పుడు వేయాలి. ఇంక ఇప్పుడు ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి. సాల్ట్ ఏమన్నా టేస్ట్ చూడాలనుకుంటే ఇప్పుడు చూసేయచ్చండి, నాకైతే సరిపోయింది, నేను చూసేసాను. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా అడుగంటినా కూడా ఇలా తీసుకుంటూ తిప్పుతూ ఉండాలండి, అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా వేగాలి, ముక్క గట్టి పడాలి. ఇలా కొద్దిగా అడుగంటినా కూడా ఇలా మనం ఇలా గీరుతూ కలిపేయాలండి. ఇది ఇలా చేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇందాక నేను నానబెట్టినప్పుడు సగం సగం వేసాను కదండి మసాలాలు, ఇప్పుడు వేసేసుకుందాం గరం మసాలా. నేను రెడీ చేసిన ధనియాలు, కారం, మిరపకాయలు పొడి ఇదంతా ఇప్పుడు ఎంత కావాలో మనము అంతా వేసేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇవన్నీ కూడా వీటికి కోటింగ్ లాగా పట్టుకుంటుంది మంచిగా ముక్కలకి, అందుకని ఇప్పుడు రెండోసారి వేయడం అనమాట. కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీకి ఇదిగోండి ఇట్లా కోటింగ్ లాగా పట్టేస్తుంది. మనం అన్నంలో కూడా కలుపుకొని తినడానికి వస్తుంది అనమాట ఈ గుజ్జు. ఇది పప్పుచారు ఉట్టి టమాటో రైస్తో కూడా నంచుకొని తినొచ్చండి. దీనికి ఉన్న గుజ్జు మనకు ముక్కకున్నది కలుపుకోవడానికి కూడా వస్తుంది. పప్పుచారు మళ్ళీ టమాటో రసంతో తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మేము ముందు ఇలాగే చేసేవాళ్ళము, ఇప్పుడు కొంచెం మార్చి వేరేలా చేస్తున్నాం కానీ ఈ టైప్ అప్పుడప్పుడు చేసుకుంటాం అన్నమాట. మీకు కూడా చూపిద్దాం, షేర్ చేద్దామని చేశాను. ఇంకా ఇలా వేసుకోండి. అస్సలు మనకు అడిగంటింది కూడా ఏమీ లేదు చూడండి, అంతా ముక్కలకు పట్టేసింది. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచి తీసేద్దాం. ఇంకా వేగిందండి, బాగా వేగిపోయింది. ముక్క కూడా గట్టిగా ఉంటుంది, మనం తిన్నా ఉంటే టేస్ట్గా అనిపిస్తుంటుంది మనం తింటూ ఉంటే. ఒక 2-3 నిమిషాలు ఉంచుతాను ఇంకా ఇలాగ. ఇంకా వేగిపోయిందండి, మనం వేసిన ఆయిల్ కూడా ఎక్కడా లేదు చూడండి, అంతా ముక్కలకే పట్టేసింది ఈ మసాలా ఆయిల్ అంతా కూడా. లాస్ట్కి కొత్తిమీర జల్లేద్దామండి. ఇంకా ఈ టైప్ అయితే చికెన్ ఫ్రై మనం ఇంట్లోనే చేయగలమండి, ఎక్కడా దొరకదు బయట. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి, అయిపోయింది. ఇంత టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా ఇలా ముక్కలకు ఈ మసాలా అండి పొడి, ఇదంతా మనం కలుపుకోవడానికి వస్తుంది మంచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి చికెన్ ఫ్రై మాత్రం
మనం ఇంట్లోనే చేసుకోగలమండి, బయట అయితే మనకు ఎక్కడ దొరకదు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంతోనే కాదండి, మనం ఊరికే కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటది కర్రీ. ఊరికే కూడా పీసెస్ తినేయొచ్చు. చాలా బాగుంటది. మీకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ కామెంట్ సెక్షన్ లో చెప్పి నాకు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ తో నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.